హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను దానికోసం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకోండి చింతపండు బాగా నానాక ఈ విధంగా గట్టిగా పిసికి చింతపండు పులుసుని సపరేట్ చేసుకోండి ఈ విధంగా సపరేట్ చేసుకున్న ఈ గుజ్జులోకి కొన్ని నీళ్లు యాడ్ చేసుకోండి ఒక మూడు గ్లాసులు సరిపోతుంది పులుపుకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా పులుసులో వేసి బాగా పిసకాలండి ఎందుకంటే ఉల్లిపాయలో ఉన్నటువంటి రసము దాంట్లోకి దిగాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా కలుపుకోవాలండి అలాగే కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి బాగా పిసకాలండి అప్పుడే ఈ పచ్చి పులుసు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది మనకి ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పచ్చి పులుసుకి పోపు వేసుకుందాము దానికోసము స్టవ్ మీద ఒక చిన్న పోపు గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి అలాగే ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు వేసుకోండి ఇంతే అండి పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పోపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి పులుసులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పోపులో వేసుకున్నటువంటి ఎండుమిరపకాయన్ని బాగా నలుపుకోవాలండి మొత్తం మెత్తగా నలిగిపోవాలి ఇందులో కారం ఏంటంటే ఎండుమిరపకాయలే ఇంకా మళ్ళీ మనం కారం ఏమి యాడ్ చేయమండి ఇందులో వేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కొత్తిమీర ఎంత బాగా నలిగితే అంత బాగుంటుంది పులుసు అనేది ఇంతేనండి పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే దీన్ని వేడి చేయడం కానీ ఉడికించడం కానీ ఏముండదు ఉండదు ఇంతే తినేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీ అందరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తెలంగాణ ఫేమస్ పచ్చి పులుసు మీ అందరికీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్